37గా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నామని ఎప్పుడూ నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు మంత్రి గంగుల కమలాకర్ తనపై తన వ్యాపారాలపై చాలా మంది చాలాసార్లు ఫిర్యాదులు చేశారని చెప్పారు తన ఇల్లు ఆఫీసులు ఈడీ ఐటీ అధికారులు తనిఖీలు చేశారని దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానన్నారు గంగుల అందుకే దుబాయ్ వెళ్ళినా 16 గంటల్లోనే తిరిగి వచ్చానని అన్నారు గవర్నర్ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదంటున్న మంత్రి గంగుల కమలాకర్ తో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయాలతో పాటుగా ఆయన బంధువుల ఇళ్లపై ఐటీ అదే విధంగా ఈడీ సోదాలు ఉదయం నుంచి చేస్తుంది అయితే గంగుల కమలాకర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటి తాళాలు కూడా తెరిచి మరీ ఐటీ ఈడీ సోదాలు చేసింది ఆ సోదాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి ఐటీ ఈడీ ఏకకాలంలో మీ కార్యాలయాలు మీ బంధువుల కార్యాలయాలపై దాడులు చేసింది దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా ఎలా చూస్తారు ఈ దాడులు దాడు అనగా వెరిఫికేషన్ అంటే చాలా సబబు ఉంటుంది నన్న పొలిటికల్ కూర్చో కాదు నన్ను నేను గ్రానైట్ ఇండస్ట్రీ ఫ్యామిలీ మెంబర్ను మేము 32 సంవత్సరాల నుంచి గ్రానైట్ ఇండస్ట్రీ నడుపుతున్నాము దాని మీద చాలా మంది కామెంట్ చేశారు ఏదో ఈడీ అది అని సో దానికి చాలాసార్లు చెప్పాము మేము తప్పు చేయలేదు తప్పు చేస్తుండగా ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు రాయల్టీ పెరగడమా తగ్గడం అనేది రాష్ట్ర సంబంధించిన ఇష్యూ ఈడీ కానీ ఐటీ కానీ ఎప్పుడు ఇంటర్ఫేర్ అయితే ఈడీ ఒకవేళ గిట్ట బయట నుంచి మనకు వచ్చే డబ్బులు త్రూ ఆర్బీఐ రాకుండా హవాలా ధర వచ్చిందా చెక్ చేసినందుకు ఈడీ వస్తుంది ఐటీ సంబంధించిన అక్రమంగా ఏమైనా ఆస్తులు ఉండి అక్రమంగా డబ్బులు నిల్వ ఉంటే గిట్ట చేసే అధికారం ఐటీకి ఉంటుంది సో క్లియర్గా వాళ్లకు సహకరిస్తామని చాలాసార్లు చెప్పాము చాలా మంది కాంప్లైంట్ ఇస్తారు ఇలా 1000 కోట్లు 1000 కోట్లు అని చెప్పేసి గ్రాండ్ ఇండస్ట్రీలో ఉన్న సక్క 200 కార్ల మీద మొత్తం కాంప్లైంట్ ఇచ్చారు సో ఈరోజు ఐటీ ఈడీ ఆఫీసర్ అందరూ చెక్ చేసుకున్నారు నేను దురదృష్టవశాత్తు దుబాయ్లో ఉన్నాను నాకు తెలియంగానే ఇమ్మీడియట్ నేనే లైవ్లో వీడియో కాల్ చేసేసి టోటల్గా లాకర్స్ అని ఓపెన్ చేయించాను నేనే మా ఇల్లు కీస్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి బ్రేక్ చేసుకోమని నేనే చెప్పాను సో ట్రాన్స్పరెన్సీగా మేము దర్యాప్తు సంస్థలకు మేము సహకరిస్తాము ప్రభుత్వం ఫుల్ సహకరిస్తాము దర్యాప్తు సంస్థలు మొత్తం కూడా దర్యాప్తు చేసుకున్నారు తేల్చాల్సిన బాధ్యత వాళ్ళది అంటే గత కొంతకాలంగా ఫెమా నిబంధనలను ఉల్లంఘించి మీరు వ్యాపారాలు కొనసాగిస్తున్నారని చెప్పేసి మీ ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ ఆరోపించింది అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈడీ ఐటీ దాడులు జరిగాయని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది నిజంగా వాస్తవం ఉందండి ఫిర్యాదు అందరు చేసుకోవచ్చు ఎవరెవరు కాంప్లైంట్ చేసినా ఆ ఫిర్యాదుకు స్పందించి డెఫినెట్గా వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత సంస్థలది వీళ్ళు ఫిర్యాదు చేశారు ఎంక్వైరీ చేసుకున్నారు తేల్చాల్సిన దర్యాప్తు సంస్థలే కాబట్టి క్లియర్ చెప్తున్నాను అందులో రాయల్టీ ఎగ్గొట్టింది లేదు ఫెమా నిబంధనలు ఉల్లంఘన జరగలేదు క్లియర్ కనబడుతుంది కదా ఎక్కడ కూడా ఎవరో ఒకరు చేసి ఉంటే గిట్ట బయటపడుతుంది కానీ గంగుల కమలాకర్ ఫ్యామిలీ ఎప్పుడంగా ఒక్క రూపాయడంగా ఫెమా నిబంధనలు ఉల్లంఘించలేదు సార్ మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించింది ఆ విజయాన్ని పక్కదారి పట్టించడం కోసం దృష్టి మళ్లించడం కోసమే ఇలాంటి దాడులు అని చెప్పేసి అనుకుంటున్నాయి ఎందుకంటే అందులో బీజేపీలు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఎవరైతే ఐటీ కానీ ఈడీ కానీ ఎంక్వైరీకి వచ్చిందో వాళ్ళు ఎక్కువ శాతం బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇది రాజకీయ కోణంగా అయితే కాదు చాలా దర్యాప్తు సంస్థల కోసం ఎన్నో మంది కాంప్లైంట్ చేశారు ప్రతి ఒక్కరు కాంప్లైంట్ చేశారు వాళ్ళు కాంప్లైంట్ మీద డెఫినెట్ గా స్పందించే బాధ్యత ఉంది వాళ్ళు రెస్పాండ్ అయింది రాష్ట్ర గవర్నర్ తమిళసాయి కూడా కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు తన ఫోన్ ను ట్యాప్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరం పడిందా మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గవర్నర్ గురించి కానీ ఇటువంటి మా ముఖ్యమంత్రి గారు వేరే ఆలోచన ఉండదు ఒకటే ఆలోచన ప్రజలు బీద దళిత గవ్య వర్గాలు తప్ప కానీ వేరే వాళ్ళ గురించి ఆలోచించే అవకాశం లేదు ఆ సమయం లేదు మాకు ఏది ఏమైనా కానీ ఇప్పటి వరకు అయితే జరిగిన ఈ ఈడీ ఐటీ దాడులకు సంబంధించి పూర్తి స్థాయిలో తనకు సమాచారం ఉంది తన అందుబాటులో లేని కారణంగానే తన అనుమతితోటే ఈడీ ఐటీ తన ఇంటి తాళాలు అదేవిధంగా కార్యాలయాల తాళాలను తెరిచి మరీ వారు సోదాలు చేశారు ఇది ఇందులో రాజకీయ కోణం ఉండబోదు అని చెప్పేసి తాను భావిస్తున్నట్టుగా కూడా తెలిసింది అంతేకాకుండా మునుగోడు అంశాన్ని మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించింది ఆ విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి గంగుల కమలాకర్ ఆరోపిస్తున్నారు